ఈరోజు మనము ఫుడ్ పిరమిడ్ గురించి తెలుసుకుందాము. మనము ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలు పళ్ళు, కూరగాయలు, గుడ్లు, మాంసము, వీటన్నింటినీ మనము రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఏ ఏ మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. దీన్ని మనము ఫుడ్ పిరమిడ్ అని అంటాము. దీంట్లో మనము ఇక్కడ ఉండే ఆహార పదార్థాన్ని మనము ఈట్ ఎవ్రీ మీల్, ప్రతిరోజు మనము తీసుకోవాలి, ప్రతి మీల్లో కూడాను తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని మనము ఎవ్రీడే తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని మనము అకేషనల్గా మాత్రమే తీసుకోవాలి. ఈ భాగంలో ఉండే ఆహార పదార్థాన్ని మనము పూర్తిగా అవాయిడ్ చేయలేకపోయినా కొంతవరకైనా సరే మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినట్టయితే మనకి ఆరోగ్యంగా ఉంటాం. శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు లభించే ఆహార పదార్థాలు అయినా సమతుల ఆహారము అని అంటాము. అయితే ఈ ఫుడ్ పిరమిడ్లో మనం ఏ ఏ ఆహార పదార్థాన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని చెప్పాం కదా. ఇవి ఈ పిరమిడ్లో ఏ ఆహార పదార్థాలు ఉంటాయన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పిరమిడ్లో ఏ ఏ ఆహార పదార్థాలు ఉంటాయో మనం ఇప్పుడు చూసుకున్నాము. ఇందులో చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పాము, ఇవి ఈట్ ఎవ్రీ మీల్, ప్రతి భోజనంలో కూడా మనం ఈ ఆహార పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలన్నాం కదా. ఇవి బియ్యము, గోధుమ, జొన్నలు మొదలైన వాటిని మనం పిండి పదార్థాలు అని చెప్పేసి అంటాము. ఈ పిండి పదార్థాలు మనకి శక్తినిస్తాయి, అందువల్ల వీటిని శక్తి జనకాలు అని చెప్పేసి అంటాము. తర్వాత పదార్థాలు ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెండో భాగంలో. ఇవి మనము ప్రతిరోజు తీసుకోవాలి. ఇవి వీటిలో మనకి ఎక్కువగాను ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం వల్ల మనకి ఎక్కువగా విటమిన్స్ అవి లభించి మనం ఆరోగ్యంగా ఉండడం కోసము ఉపయోగపడతాయి. ఈ ఆరోగ్య జనకాలు, ఈ విటమిన్లనే మనము ఆరోగ్య జనకాలు లేదా రక్షక పదార్థాలు అని కూడా అంటాము. రెండవది ఇక్కడ పప్పుధాన్యాలు ఉన్నాయి కదా, వీటిలో పప్పుధాన్యాలు, మాంసము, చేపలు వీటి నుంచి లభించే పదార్థాలని శరీర నిర్మాణానికి తోడ్పడే పదార్థాలు అంటారు. వీటిని మాంసకృతులు అని చెప్పి అంటారు. ఇవి కూడా శక్తి జనకాలే. తర్వాత వచ్చే పదార్థాలు అయినటువంటి కొవ్వు పదార్థాలు అంటాం కదా. ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా మనకి దేని నుంచి లభిస్తాయంటే వెన్న, నెయ్యి, నూనె మొదలైన వాటి నుంచి మనకి లభిస్తాయి. వీటిని కూడా మనము శక్తి భాండాలని అంటాము. ఇవి కూడా శక్తికారకాలే. ఇవి కూడా మనకి శరీరానికి శక్తినిస్తాయి. కాబట్టి ఈ ఫుడ్ పిరమిడ్లో ఈ ఆహార పదార్థాలని ఈ విధంగా మనం విభజించుకోవాలి. అంటే ఫస్ట్ భాగంలో మనకి బ్రెడ్ సెల్స్, రైస్, పాస్టా గ్రూప్ అంటారు. తర్వాత వెజిటబుల్స్, ఫ్రూట్స్ గ్రూప్ అంటారు. తర్వాత దాంట్లో వచ్చేవన్నీ కూడా డైరీ ప్రోడక్ట్స్, లాస్ట్కి వచ్చేవి ఫ్యాట్స్, ఆయిల్స్, స్వీట్స్. మనము వీటిని ఎక్కువగా మనం తక్కువగా ఉపయోగించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉంది బాణగుత్తుతో ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పైకి వెళ్ళే కొద్ది కూడాను మనం ఆహార పదార్థాన్ని తక్కువగా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనకి మనంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. వీటినే పోషకాహారము అని చెప్పేసి అంటాము. థ్యాంక్ యూ.